Hi friends, welcome to my channel. Iroju video lo sanna semiya untundi kadandi palallo veskon tagedi aa semiya ni intoni prepare chesanu dani kavalsina padarthalu enti dani ela tayar cheskolo chuddam friends. Dani kosam oka cup maidan teeskunnanandi correct ga oka cup e teeskunnanandi tarvata ila koncham water add cheskoni danlo oka tablespoon sugar రుచికి సరిపడ salt వేసుకొని కలుపుకోవడమేనండి మనం మార్కెట్లో ఎక్కువ రేట్ పెట్టి తీసుకుంటూ ఉంటాం కదా కానీ దాన్ని ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట షుగర్ కరిగిపోయే వరకు కూడా కొద్దిగా కలిపేసి మనం మామూలుగా చపాతీ పిండి లాగే కలిపేసుకోవాలండి కానీ చపాతీ పిండి అంత హార్డ్ గా కాకుండా సెమీ సాఫ్ట్ గా కలుపుకుంటే సరిపోతుంది తరువాత కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా పెట్టుకున్నాను ఈ పిండి ముద్దని రెండుగా డివైడ్ చేసుకుందాము ఇలా డోనట్స్ లాగా మధ్యలో రంధ్రాన్ని పెట్టేసి ఇలా ప్రిపేర్ చేసుకుందామండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెట్టేసుకుందాము తరువాత కరిగించిన నెయ్యి అండి ఇది ఒక హాఫ్ కప్ తీసుకున్నాను కానీ డాల్డా అయినా తీసుకోవచ్చు ఇది వంట నూనె అండి ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాను తరువాత కార్న్ ఫ్లోర్ ఒక స్పూన్ ఒకటిన్నర స్పూన్ అలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనం తీసుకున్న నెయ్యి ఆయిల్ ఉంది కదా దానిలో పూర్తిగా కరిగిపోయే వరకు కూడా ఇలా కలుపుకోవాలి చూస్తున్నారు కదా బాగా మెల్ట్ అయిపోయింది దాంట్లో ఈ పిండి ముద్దని వేసి బాగా నాననివ్వాలన్నమాట ఒక 5-10 నిమిషాల వరకు అలాగే నాననిచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవాలి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇద్దామండి తర్వాత చూస్తున్నారు కదా ఎలా సాగిపోతుందో ఇలా ఈవెన్ గా మనం ఇలా సాగినప్పుడు 8 షేప్ లాగా ఉంటుంది కదా మీకు వీడియోలో చూస్తున్నప్పుడు అర్థమయ్యే ఉంటుంది ఇలా మెలికి వేస్తూ మళ్ళీ రౌండ్ గా పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా మెలికి వేద్దాం ఇలా 8 లాగా వేసేసి మళ్ళీ డోనట్ షేప్ లాగే పెట్టేసుకోవాలన్నమాట ఇది కంటిన్యూగా ప్రాసెస్ అంతా కూడా 18 ఆర్ 20 టైమ్స్ అలా చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా మనకి 30 నిమిషాల వరకు పడుతుందండి దాదాపుగా 30 నిమిషాల పైనే పడుతుంది మెయిన్ విషయం అంటే బ్రేక్ అవ్వకూడదండి మనకి రౌండ్ షేప్స్ గానే రావాలి మధ్యలో బ్రేక్ అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది బ్రేక్ అవ్వకుండా ఉంటే చాలా బాగా వస్తాయన్నమాట ఇలా మెలికి వేసుకుంటూ మనం కలిపి పెట్టుకొని మళ్ళొక 5 నిమిషాల తర్వాత తీసి మళ్ళీ పెట్టుకోవాలన్నమాట అంటే 5 నిమిషస్ వరకు కాకపోయినా ఒక 2 నిమిషాలు అలా ఉంచినా కూడా మనకి పిండి మెత్తగా అయిపోయి సాగుతుంది కదా అలా అన్నమాట మనం తీసుకున్న ఆయిల్ మిశ్రమం ఉంది కదా అదంతా కూడా పిండికి పట్టేలాగా కూడా మనం కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాగే చేయాలన్నమాట దీన్ని మార్కెట్లో లచ్చా సేమియా అంటారు మనమైతే తెలుగు వాళ్ళని సన్న సేమియా మిల్క్ సేమియా అంటాం కదా అదండి మార్కెట్లో అయితే చాలా రేట్ ఉంటుంది అది ఒకసారి ట్రై చేద్దామని చేశానండి ఒక 2 టైమ్స్ వరకు నేను చేశాను ఇప్పుడు మీకు చూపిద్దామని చేస్తున్నానండి నాకైతే చాలా బాగా వచ్చింది చూస్తున్నారు కదా ఎంత సన్నగా వచ్చిందో
కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అలా అన్నమాట. అది మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు విడివిడిగా వచ్చేసి సన్నగా వచ్చేస్తుంది అన్నమాట. మనం గట్టిగా అయితే అస్సలు సాగదీయకూడదండి. అది ఎంతవరకు మనకి సాగుతుందో అంతవరకే సాగనివ్వాలి. కొంచెం ఎక్స్ట్రా సాగితే మాత్రం బ్రేక్ అయిపోద్ది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి డీప్ ఫ్రై చేసుకోవడానికి రెడీ అయిపోయింది అన్నమాట పిండి ముద్ద. నేను ఇలా ఇట్లా ఉండలాగా వేసానండి, అది చాలా మిస్టేక్ అండి. అలా వేయకుండా మీరు వెడల్పుగా కళాయి నిండా వచ్చేలాగా వేస్తే బాగుండేది. నేను మెలకు వేసి వేసాను, మెలకు వేయకుండా కళాయి నిండుగా వస్తే ఇంకా చాలా బాగా వచ్చేది అన్నమాట. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదని చెప్తున్నానండి. చూస్తున్నారు కదా, ఉండలాగా ఒకే చోట ఉందన్నమాట, విడివిడిగా రాకుండా. మీరు ఫ్రై చేసుకున్నప్పుడు మాత్రం ఓపెన్గా వెడల్పుగా వేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను కాలిన తర్వాత. అలా చేయకుండా మీరు వేసేటప్పుడే చూసుకొని వేయండి. మనం డైరెక్ట్గా ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం వేడి పాలు ఉంటాయి కదా, మరిగించిన పాలు, మరిగించిన పాలలో కొద్దిగా షుగర్ వేసుకొని ఈ సేమియా వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకొని అలా తినేసేయడమండి. మనకి రెగ్యులర్ సేమియా లాగా ప్రాసెస్ ఏమీ ఉండదు దీనికి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా సన్నగా ఎంత బాగా వచ్చిందో. కానీ మీరు కళాయిలో వేసేటప్పుడైతే విడివిడిగా అంటే వెడల్పుగా వేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా చాలా సన్నగా వచ్చింది. రెండోది కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇది సెకండ్ది. ఇది కొంచెం ఓపెన్గా వేసాను, అదేమో మరీ దగ్గరగా వేసాను కదా. ఇలా రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట, మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. ఇది మంచిగా ఫ్రై అవ్వడానికి మనకి 15 నిమిషాల వరకు టైం పడుతుందండి. స్లోగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా వచ్చేసింది మనకి సన్న సేమియా రెడీ అయిపోయిందండి. దీన్ని మనం వేడివేడి పాలల్లో వేసుకొని ఈజీగా తినేసేయడమే, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదండి సన్న సేమియా తయారీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూపిద్దాం అనుకున్నానండి, కానీ అప్పటికే ఇదంతా పిల్లలు తినేశారు అందుకనేసి చేయలేకపోయాను. నెక్స్ట్ టైం చేసినప్పుడు అయితే నేను తర్వాత ప్రాసెస్ చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా పొరలు పొరలుగా ఇంత సన్నగా వచ్చేసింది.